हाय व्यूवर्स नेनु मी तेलुगु ट्रावल मास्टर ने ई रोज ई वीडियो लो मीकु डीएससी 2024 कोसम अपडेट्स एमैना वस्ते नेनु वीडियो चेस्ता उंटानु अलागे ना टाइम कुदिनप्पुडल्ला डीएससी मीद वीडियो चेस्ता उंटानु ई रोज मन तेलुगु ट्रावल मास्टर चानल अयिते मात्रं अंदरू सब्सक्राइब चेसुकोंडि डीएससी कोसम अपडेट मरियु सोशल कंटेंट लेदा सोशल मेथडालजी सोशल स्टडीस स्कूल स्टेट संबंधी अन्नी वीडियोलु कूडा वस्ता उंटायि ఈ రోజు మనకి చాలా హ్యాపీగా ఉండే రోజు అన్నమాట. ఏంటంటే డిఎస్సి కోసం ఏదైనా ఒక అప్డేట్ వస్తే వెంటనే మనం చాలా యాంగ్జైటీ ఉంటుంది మనకి డిఎస్సి నిరుద్యోగులకి. ఈ యాంగ్జైటీ వల్ల డిఎస్సి కోసం ఎటువంటి చిన్న ప్రకటన వచ్చినా సరే మనం దాన్ని చూసి ఆనందపడాలి. ఎందుకంటే ఎప్పటి నుంచి చాలా రోజుల నుంచి నోటిఫికేషన్స్ లేవు. ఈ యొక్క డిఎస్సి 2024 నోటిఫికేషను మీకు పేపర్లో మీకు ఈనాడు పేపర్లో ఇచ్చాడు క్లియర్గా చూడండి. ఇలాగా मन की नोटिफिकेशन कोसम अपडेट वीना दाने बटी नीन वीडियो चुनाव मूडना नवंबर मूडना मेगा डीएससी नोटिफिकेशन मेगा डीएससी 2024 नोटिफिकेशन नवंबर मूडो तारीख जारी चेयरनि सूत्रप्राय गवर्नमेंट मन एपी गवर्नमेंट दीन कोसम फाइल्स तैयार निर्णय प्राथमिक समाचार डीएससी द्वारा सुमार 16,347 పోస్టులు టీచర్ పోస్ట్ స్కూల్ అసిస్టెంట్లు ఎస్జీటీలు అలాగే ఇతర ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి టీజీటీలు పీజీటీలు లాంటివి అలాగే పీఈటీలు ఇలాంటివి పీడీలు వీటన్నిటి కూడా భారీ నోటిఫికేషన్ అంటేది చెప్పాలంటే ఇటీవల కాలంలో మనకి 2018 తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ లేదు చాలా కాలం తర్వాత నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా భారీ డిఎస్సి తీస్తుందని చెప్పి మనకి ఎలక్షన్ల యొక్క प्रचार में चपम्म जी मेनिफेस्टो अलग तरवा दाने मैदा प्रकटन चशार विद्याशाख मंत्री गार अगे भारी नोटिफिकेशन त्वर वस्तु मन बीईडी यानी डीएड वालू अलग निरुद्योग टीचर पोस्ट एवर वाली चाल मंजी प्रकटन अलगे मन की टेट चाल मंद रास्ट फलता नवंबर 2 प्रकटिस्टर प्रकट तरह वूडो तारीखन మన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అలాగే ఈ యొక్క కరిక్యులం లోని మనకి రానున్న రోజుల్లో చాలా మార్పులు వస్తాయి కాబట్టి వాటిని మన తర్వాత వేరే వీడియోలో డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే కరిక్యులం కోసం ముందు టీచర్ పోస్ట్ మీరు సాధించిన తర్వాత మనం అప్పుడు దాని కోసం మాట్లాడాలి. అలాగే చాలా మందికి ఇప్పుడు ఏంటంటే మన తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో చెప్తాను. ఒకటి డిఎస్సి గురించి టెట్ గురించి టీచర్ పోస్ట్ గురించి మనకి ఏపీలో ముఖ్యంగా అందరికీ కూడా అప్డేట్స్ ఏమైనా వస్తే మన ఛానల్లో అప్డేట్స్ వెంటనే పెట్టడం జరుగుతుంది. రెండోది సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీ స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన ఇతర జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా మన ఛానల్లో మనం చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. మెటీరియల్ అందించడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. అలాగే మన ఛానల్లో ఒకసారి మీరు ప్లేలిస్ట్ కానీ చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. నేను 19 ఇయర్స్ నుంచి స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తాను. 2003 నవంబర్ బాలల దినోత్సవం 14వ తారీఖున మా నోటిఫికేషన్ రావడం జరిగింది. సేమ్ అదే నెల నవంబర్లో మళ్ళీ ఇదే నవంబర్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే నోటిఫికేషన్ని ఇస్తున్నారు. అలాగే మన ఛానల్లోని స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ సంబంధించి మంచి పీడిఎఫ్ మెటీరియల్ కూడా పెడుతున్నాం. ప్లేలిస్ట్లో ఒకసారి మీరు చూడండి. అలాగే సోషల్ స్టడీస్ నేను స్కూల్ స్థాయిలో 6th నుంచి 10th క్లాస్ మధ్య పిల్లలందరికీ కూడా మ్యాప్ పాయింటింగ్ మనకి ఎక్కువగా వీడియోస్ చేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టడం జరిగింది. వాటిని కూడా మీరు చూడవచ్చు. ఇంకా ఏమైనా మీకు వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ సోషల్ స్టడీస్ మెథడాలజీ పాతది ఇది. ఈ యొక్క మెథడాలజీ పీడిఎఫ్ కూడా నేను వీడియోలు చేశాను. ఆ వీడియోలు కూడా మనకి వీడియో చూసి దాని కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ డౌన్లోడ్ అనమాట. డౌన్లోడ్ చేసుకుని జరాస్ తీసుకుని చదువుకోవచ్చు. ఎందుకంటే రిలవెంట్ మెటీరియల్ మనకి ఏ పుస్తకంలో ఉన్నా సరే గ్యాదర్ చేసి మనం డిఎస్సి కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మామూలు ఇప్పుడు ఏమి ఇస్తాడో ఎవరికి తెలియదు, ఇచ్చేవాళ్ళకి కూడా తెలియదు. రోజుకొక లాగా ఉంటుంది పేపర్ కూడా. పేపర్ కూడా మీకు ఎలా ఉంటుందంటే సెకండ్ గ్రేడ్ పోస్టులు అయితే మాత్రం చాలా రోజులు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగే ఈ సోషల్ స్టడీస్ కూడా కొంతమందికి మధ్యాహ్నం కొంతమందికి ఉదయం పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పేపర్ అయితే మాత్రం
ఎలాగైనా సరే మనం ఇచ్చినా సరే రాసేలా ఉండాలి. కాబట్టి మనం అన్ని రకాల మెటీరియల్స్ గ్యాదర్ చేసుకుని మనం తయారవ్వాలి. అలాగే జాగ్రఫీలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ జాగ్రఫీలో రెండు పుస్తకాలు నేను పీడిఎఫ్ పెట్టాను. ఆ వీడియోలు ప్రీవియస్ వీడియోస్ ప్లేలిస్ట్లో కూడా ఉంటాయి. డిఎస్సి సంబంధించిన వీడియోలు ఇంటర్మీడియట్ సంబంధించినవి అన్నీ కూడా మీరు చూసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అందరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు అంతా డిజిటల్ ఎడ్యుకేషన్ కాబట్టి మనం అలా మంచం మీద ఇలా పడుకుని చక్కగా ఇలా ఫోన్ తీసి అవసరం చదువుకునేలా ఉంటాయన్నమాట కొన్ని వీడియోస్. అలాగే డిఎస్సి కోసం మోటివేషన్ వీడియోస్ కూడా చేశాను. డిఎస్సి అయ్యే వరకు కూడా అప్డేట్స్ వస్తానే, అలాగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. కొన్ని కారణాల వల్ల నేను ఒక్కోసారి ఫాస్ట్గా పెట్టలేకపోతున్నాను వీడియో, అది నా పర్సనల్ ప్రాబ్లమ్స్. అలాగే నేను గవర్నమెంట్ హై స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఈ గ్రౌండ్ లెవెల్లో ఏదైనా చేస్తే మాకు తెలుస్తూ ఉంటుంది. ఆ గ్రౌండ్ లెవెల్లోని విషయాలన్నీ కూడా నేను మీతో నేను ఇక్కడ వీడియోస్ లోపల డిస్కస్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క మెథడాలజీ యొక్క ప్రీవియస్ పీడిఎఫ్లో ముందు వీడియోలు ఉన్నాయి. ఈ వీడియోలో కూడా మీకు మనకి మెథడాలజీ యొక్క పీడిఎఫ్ని ఈ వీడియోలో కూడా నేను దీని తాలూకా పుస్తకం మొత్తం 200 పేజీలు ఉంది. ఈ 200 పేజీల తాలూకా పీడిఎఫ్ లింకులు ఒకటే కాకుండా 3 లింకులు ఉంటాయి. 1 to 4 లెసన్స్ అలాగే 5 to 9 లెసన్స్ లాస్ట్ 10th లెసన్ ఇలా ఉంటుంది. ఇంకా పుస్తకాలు కూడా నేను హిస్టరీ జాగ్రఫీ ఇటువంటి అన్ని పుస్తకాలు కూడా మీకు పీడిఎఫ్ పెడుతున్నాను. అవి కూడా చెక్ చేసుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డిఎస్సి బాపనికి వస్తుంది. అలాగే టెట్ మీ అందరూ కూడా బాగా రాయండి. టెట్ కోసం అయితే నేను ప్రత్యేకించి కంటెంట్ మీద వీడియోలు చేయలేదు, టైం లేదు కాబట్టి. డిఎస్సి మీద మాత్రం కంపల్సరీ నేను వీడియోస్ చేస్తాను, మీకు యూస్ఫుల్గా ఉంటుంది డిఎస్సి. ఎందుకంటే నేను కూడా ఒక డిఎస్సి సాధించిన విజయం సాధించాను కాబట్టి, ఒక అంతముందు నేను నిరుద్యోగంగా ఉన్నప్పుడు కూడా పడిన కష్టాలు ఇవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని నేను వీడియోస్ అయితే చేస్తాను. అంతా కూడా మన ఛానల్ ఫ్రీ ఛానలే. మనం రూపాయి కట్టక్కలే, మనకేమీ యాప్లు లేవు, నాకైతే రూపాయి అక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే. అలాగే నేను మీకు లైవ్ వీడియో ఇప్పుడు లైవ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను చెప్తాను. అది వీరైతే ఈరోజు కానీ రేపు కానీ మీకు లైవ్ వీడియో వస్తే ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.